కడప జిల్లా గోపవరం మండలంలోని పీపీ కుంట దగ్గర ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనగా వాటి వెనుక వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నాగేశ్వరరావు, సురేష్, శ్రీకాంత్ గాయపడగా నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన షేక్ సోహెల్కు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వారు కడపకు వచ్చి పనులు ముగించుకుని మైదుకూరులో ఒకరిని వదిలిపెట్టి బద్వెల్ మీదుగా విజయవాడకు బయలుదేరుచుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని 198 అంబులెన్స్లో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేసి ఇద్దరిని కడప రిమ్స్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గోపవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న కార్లను క్రేన్ సహాయంతో ప్రక్కకు తీశారు. నేను సురేష్, శ్రీకాంత్ అని నా తమ్ముడు. ఏదైనా పని మీద వేయిస్తాను. ఎక్కడి నుంచి మేము మనం గుడివాడ అండి, మాది విజయవాడకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఏ న్యూస్ అనేది, ఏ న్యూస్ ఛానల్? కడప నుంచి. కడప నుంచి విజయవాడకి వెళ్తున్నాం. పేరేంటి? మైదుపూర్. మైదుపూర్లో వాళ్ళకి దించేసి, మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి దించేసి కడప నుంచి మైదుపూర్ వచ్చాం. దించేసి ఇక్కడ విజయవాడ బయలుదేరిపోయినా. మేము రన్నింగ్లో ఉంటే ఎదురుకుండా వేరే కారు వచ్చి గుద్దేసినాం. ఏం చేస్తా సార్? నేను వంట మేస్త్రీకి పని చేస్తాను. గుడివాడ ఏ ఇది టౌన్ గుడివాడ. శ్రీకాంత్ కూడా టౌనే. మా తమ్ముడు సురేష్. సురేష్ అంటే తండ్రి. నీకేమైతే నాకు ఫ్రెండు. నా తమ్ముడికి క్లాస్మేట్ అండి. కారులో ఉన్న నా తమ్ముడికి క్లాస్మేట్. ఒక్కడే ఉన్నాడు. ఇంకొక నా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు కారులో. అంటే అతనికి తగిన లేదు నాకు తెలియదు. మిమ్మల్ని పొజిషన్ లో మీ ఊరి వరకు మేము చిన్న వచ్చింది కాదు. మేము వెళ్ళిపోతున్నాం, మీరు తర్వాత రండి.